యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాది వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రభు అయినటువంటి యేసుని గురించి ఆలోచించు ఆలస్యము చేయకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. నేటి దినాన్ని మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళందరి నిమిత్తము మరణించినటువంటి రోజు, ఈ రోజును ప్రత్యేకంగా శుభ శుక్రవారము అని పిలుస్తూ ఉంటారు. కనుక ఈ శుభ శుక్రవారమున దేవుని యొక్క వాక్యంలోనికి మనము నడిపించబడదాం. ఈ సమయంలో మరి వాక్య భాగాన్ని చదవగా విందాం. మొదటి కొరింథీ పత్రిక 1:18 మన మధ్యలో నుండి పాస్టర్మ్మ గారు వచ్చి చదివి వినిపించాలని ప్రభు పేరట వారికి విలువైన సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వాక్యభాగం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1:18 చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడిచ్చిన వాక్యం దేవించుకుందాం. ప్రియులరా, మరి యొక్క సమయంలో నేరుగా దేవుని యొక్క వాక్యంలోనికి మనం నడిపించబడదాం. చదవబడిన వాక్య భాగంలో అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 1:18 ఇలాగున వ్రాసి ఉన్నారు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అనే వాక్యాన్ని మనం చదవగా విన్నాం. నేటి దినాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళందరి నిమిత్తము మరణించినటువంటి రోజు, దీన్నే గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు. అన్ని శుక్రవారాల కంటే ఈ శుక్రవారం ఒక ప్రాముఖ్యమైనది. అందుకనే ఈ శుక్రవారాన్ని ప్రత్యేకంగా శుభ శుక్రవారము అని పిలవడం జరిగింది. ఈ శుక్రవారం సర్వలోకానికి శుభము జరిగినటువంటి శుక్రవారం. ఏటి ఆ శుభము అంటే, మానవాళి పాపముల నిమిత్తము యేసుక్రీస్తు సిలువ మీద తన రక్తాన్ని కార్చినటువంటి రోజు. ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చినందులకై, ఆయన మానవాళందరి నిమిత్తము మరణించినందులకై ఈ లోకానికి శుభము అనేది వచ్చింది. అంటే అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణించినటువంటి దినాన్ని శుభ శుక్రవారము అని పిలవడం జరిగింది. ప్రియులరా, అపొస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు 1:18 మనం చదవడం జరిగింది. ఈ చదవబడిన వాక్య భాగములో సిలువను గూర్చిన వార్త అనే విషయాన్ని పౌలు గారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి, కానీ సిలువను గూర్చిన వార్త ఒక విశేషమైనది. అసలు సిలువను గూర్చిన వార్త అనే మాట పౌలు గారు ఇక్కడ ఎందుకు చెప్పాడు అంటే, ఆ సిలువను గూర్చిన వార్తలో ఏమి దాగి ఉన్నది అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితం అందులో కనబడుతూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భము ద్వారా ఈ లోకంలో ఉద్భవించాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. ఆఖరి 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి రాజ్య సువార్తను చేసి రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని సహితము లేవనెత్తినటువంటి దేవుడు. ఆయన అన్ని గొప్ప కార్యాలు చేసి ఆయన ఆఖరికి తన యొక్క ప్రాణమును సిలువలో త్యాగము చేసినటువంటి దేవుడు. అందుకనే సిలువను గూర్చిన వార్త ఎవరికి ఎవరికి ఎలాగో ఉంది అంటే, నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షించబడిన వారికి అది దేవుని శక్తిగాను కనబడుతున్నట్లుగా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో 2 గుంపులు ఉన్నాయి. ఒకటేమో నశించుచున్న వారి గుంపు, 2వది రక్షించబడిన వారి యొక్క గుంపు. ఈ నశించుచున్న వారి యొక్క గుంపుకు ఈ సిలువను కూర్చిన వార్త ఎలాగూ ఉందంటే, వెర్రితనంగా కనబడుతూ ఉంది. ఈ సిలువను కూర్చిన వార్తలో పౌలు గారు చెబుతూ ఉన్నాడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు, నీ పాపమును నా పాపమును ఆయన తన యొక్క భుజముల మీద వేసుకుని, ఇదిగో లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చి నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మోసి ఆయన భరించి
నీ కొరకు నా కొరకైన మరణించాడు అనే వార్త పౌలు గారు చెబుతూ ఉంటుంటే ఆ వార్త చాలా మందికి ఎలాగో ఉందంటే వెర్రితనముగా కనబడుతూ ఉంది. ఈ రోజుల్లో కూడా చాలా మందికి ఈ వార్త వినుతున్నప్పుడు కూడా పట్టింపు లేని వారు చాలా మంది కనబడుతూ ఉంటారు. అందరి మరణాలు వంటి మరణమే కదా యేసయ్య మరణము అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియులరా, యేసుక్రీస్తు యొక్క మరణించింది ఎవరు కొరకు తెలుసా? ఆ వాక్యములు మనం ఆలోచన చేస్తే గనక లోకసువార్త 19:10 వ్రాయబడిన వాక్య ప్రకారము నశించుచున్న దాన్ని వెదక రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు మరణించింది ఎవరి కోసము, ఈ లోకానికి వచ్చింది ఎవరి కోసము అంటే నశించుచున్న వారి కోసం ఆయన లోకానికి వచ్చాడు. ఆయన చనిపోయింది కూడా ఎవరి కోసం చనిపోయాడు అంటే నశించుచున్న వారి కొరకే చనిపోవడం జరిగింది. కానీ అదే నశించుచున్న వారి మధ్యకు ఈ రక్షణ కూర్చున్న సువార్తను తీసుకుని వెళుతున్న సమయంలో చాలామంది ఎలాగో ఉంటూ ఉన్నారంటే వెర్రితనముగా చూస్తున్నారు. ఆ సిలువను కూర్చున్న వార్తను లెక్కలేనితనంగా తీసుకుంటూ ఉన్నారు. ప్రియులరా, ఆలోచన చేయండి, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే గనక ఆయన ప్రారంభం అంటే ఆయన యొక్క జీవిత ప్రారంభము పుట్టిక ఎలా ఉంది అంటే లూకా సువార్తలో మనం చదువుతాం 2:7 ఆయనకు సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో పరుండు పెట్టబడును అనే వాక్యము అక్కడ మనం చదువుతూ ఉన్నాం. లోకరక్షకుడు ఆయన లోకములో జన్మించిన తర్వాత ఆయన ఎక్కడ పరుండు పెట్టారు అంటే పశువుల తొట్టులో పరుండు పెట్టారు. అలాగే ఆయన ఆఖరి దినాల్లో కూడా ఎక్కడ ఉన్నాడు అంటే ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే ఆయన పుట్టిక పశువుల తొట్టులో పరుండు పెట్టబడినటువంటి యేసుక్రీస్తు ఆఖరి క్షణాల్లో కూడా ఆయన మరణించే ముందు ఎవరి మధ్యలో ఉన్నాడు అంటే ఇద్దరు దొంగలు అంటే పశువు వంటి మనస్తత్వము కలిగిన వారి మధ్య ఆయన వ్రేలాడుతూ ఉన్నాడు. ఆయన బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వ్యతిరేకతల మధ్య, వ్యతిరేకత కలిగిన వారి మధ్య, ఆయన అంటే ఇష్టము లేని వారి మధ్య ఆయన ఈ లోకములో తన యొక్క జీవితాన్ని ముందు కొనసాగించుకోవడం జరిగింది. ప్రియులరా, వాక్యము చెబుతుందండి, నశించుచున్న దాన్ని వెదక రక్షించుట కొరకు వచ్చినటువంటి మనుష్య కుమారుడు ఎవరి కొరకు చనిపోయాడంటే ఆ అటువంటి వారి కొరకు ఆయన చనిపోయాడు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఏ రీతిగా నశించిపోతున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ సిలువను కూర్చున్న వార్త నీ యొద్దకు వచ్చినప్పుడు ఆ వార్తను వింటున్న నీవు ఇది వెర్రితనము అని భావిస్తున్నావేమో, సిలువను కూర్చున్న వార్త యేసయ్య నీ కొరకు చనిపోయాడు అనే వార్తను యొద్దకు వచ్చినప్పుడు దాని లెక్కలేనితనంగా నువ్వు తీసివేస్తున్నావేమో ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, అపోస్టలు పౌలు ఇంకా చెబుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటో తెలుసా? 2 కొరింథీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాము. 2 కొరింథీ పత్రిక 2:10 మనము చదవగలిగితే 2 కొరింథీ పత్రిక 2:10 మీరు దేన్ని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వాణ్ణి క్షమించుచు ఉన్నాను అనే వాక్యాన్ని అక్కడ మనము చదువుతూ ఉన్నాం. అలాగే కిందకు మనం వస్తే గనక 15:16 రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము అనే మాటలు ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ రక్షించబడు వారికి నశించుచున్న వారి మధ్యను ఈ పౌలు గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వార్తను తీసుకుని వెళ్ళాడు. ఈ వార్త నశించుచున్న వారికి ఎలాగ ఉన్నదంటే మరణపు వాసనగా ఉన్నది, రక్షించబడు వారికి యొక్క వార్త ఎలా ఉన్నదంటే జీవపు వాసనగా కనబడుతూ ఉంది. అవును ప్రియులరా, నేటి దినాలు కూడా అలాగే కనబడుతూ ఉన్నాయి. దేవుని గురించినటువంటి వాక్యము వారికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది వారికి ఏమాత్రం కూడా ఇంపుగా కనబడటము లేదు, వినబడటము లేదు. ఆ వాక్యము వారికి లెక్కలేనితనంగా కనబడుతూ ఉంది, వారికి మరణపు వాసనగా కనబడుతూ ఉంది.
ఎందుకంటే వారు నశించుచున్న వారు జాబితాలో ఉన్నారు గనుక. నేటి దినాన్ని వాక్యము చెబుతుంది, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు అనే వార్త ఇంకా ఈ లోకము తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిని కలిగి ఉన్నది. ఆ సిలువ విలువ యొక్క రహస్యాన్ని గుర్తించలేని పరిస్థితుల్లో ఈ లోకం ఇంకా నడిపించబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు అసలు ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని మనము గమనించగలిగితే మన జీవితాన్ని దేవునికి అంకితము చేసుకుంటాం, దేవునికి సమర్పించుకుంటాం. ఎందుకంటే ఈ లోకములో ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన చేయడం జరిగింది. నీ కొరకు ఎవరు మరణించారు? ఈ లోకములో ఎవరైనా నీ కొరకు త్యాగము చేయగలరా? కానీ యేసుక్రీస్తు ప్రభు నువ్వు అడగకపోయినప్పటికీ కూడా నీ కొరకు తన ప్రాణమును దేవుడు సిలువలో అంకితము చేయడం జరిగింది. అందుకనే వాక్యము సెలవిస్తుంది యోహాను సువార్తలో 3:16 మనము ఒకసారి ఆలోచన చేస్తే గనక, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించను అనే వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడనేది ఆలోచన చేస్తే గనక, మనం నశింపక నిత్య జీవం పొందటానికి యేసుక్రీస్తు అనుగ్రహించబడ్డాడు. మన జీవితాలు మార్పు చెందాలని, మన జీవితాలు పాపము నుండి విడిపించబడాలని, మనం ఒకవేళ పాపములో ఉంటూ చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం, నరకములున్న పరిస్థితి అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ నరకం నుంచి తప్పించటానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరు ఆలోచన చేయండి, మన జీవితాలు నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి అంటే గనుక మానవుడు పాపిగా ఉండకూడదు. పాపము చేసే ప్రతి వానికి నరకము సిద్ధంగా ఉన్నది, పరిశుద్ధుల కొరకు పరలోకము సిద్ధంగా ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోతే, మన కొరకు రక్తాన్ని చిందించకపోతే, ఆయన మన కొరకు ఆయన అంత త్యాగము చేయకపోతే, మన పాపములు మన యొద్ద నుంచి తీసివేయబడకపోతే మన జీవితాలు ఎక్కడికి వెళతాయో ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రభు అయినటువంటి యేసుని గురించి ఆలోచించు, ఆలస్యము చేయకు అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ వాక్యం ఆలకిస్తున్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ గుడ్ ఫ్రైడే అనేది చాలా ప్రాముఖ్యం. నీ కొరకు నా కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయినటువంటి రోజు. అందుకని ఒకసారి యెరూషలేము కుమార్తెలతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెబుతున్న మాటలు ఏడు తెలుసా? నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు సిలువను చూచి ఏడ్చేవారు ఎక్కువైపోయారు. ఆయన చేతుల్లో కలిగిన గాయాలను, ఆయన ప్రక్కలో పడవబడిన బల్లెపు పోటును, ఆయన యొక్క పాదాల్లో కొట్టబడినటువంటి మేకులు చూచి, ఆయన యొక్క కొరడా దెబ్బలు చూచి ఏడ్చేవారు ఎక్కువైపోయారు. కానీ యేసయ్య అంటున్నాడు, నా సిలువ మరణాన్ని చూచి మీరు ఏడవద్దు, నేను వచ్చింది చనిపోవటానికే వచ్చాను. మీరు ఎందుకు ఏడవాలో తెలుసా? మీకోసం ఏడవండి, మీ కుటుంబము కోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు తెలుసా? మీరందరూ విడిపించబడాలి, మీరందరూ రక్షించబడాలి, మీ కన్నీరు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలి. అందుకనే పౌలు అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? రకరకాల సినిమాలు చూచి, కరుణామయుడు దయామయుడు ఈ యొక్క యేసుక్రీస్తుని గురించిన సినిమాలు చూచి, ఆయన సిలువను మోసుకుంటూ వెళుతున్న సందర్భాలను, ఆయన కార్చిన రక్తాన్ని చూచి ఒకళ్ళు ఏడ్చే బిడ్డగా నువ్వు కనబడుతున్నావేమో. నీ ఏడుపులో నీ పాపమును జ్ఞాపకం రావట్లేదా? నీ ఏడుపులో నీ యొక్క శాపకరమైన జీవితం జ్ఞాపకం రావట్లేదా? నీ పాపాన్ని నీ శాపాన్నిలోనే ఉంచుకుని వాటి కోసం ఏడవకుండా యేసుక్రీస్తు శ్రమలను చూచి ఒకవేళ ఏడుస్తున్నావేమో, ఒకసారి నీ జీవితాన్ని ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నా. నువ్వు ఏడవలసింది యేసుక్రీస్తు మరణమును చూచి కాదు,
నువ్వు ఏడవలసింది నీ జీవితంలో ఉన్న తప్పిదాలను జ్ఞాపకం చేసుకుంటూ, పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. అయ్యా, నువ్వు మరణించినా సరే, నువ్వు సిలువ వేయబడినా సరే, నువ్వు నా కొరకు రక్తాన్ని చిందించినా సరే, నేను ఇంకా ఎప్పటికీ కూడా పాపిగానే బ్రతుకుతూ ఉన్నానయ్యా, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానయ్యా అని నీ పాపాలను జ్ఞాపకం చేసుకుంటూ, నీ పాపాల నిమిత్తమై నువ్వు యేసుక్రీస్తు పాదాల చెంతకు వచ్చి ఎడవగలిగితే ఆ ఏడుపు నీకు రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేస్తూ ఉంటుంది. కనుక ఈ యొక్క వాక్యము నాలకిస్తుండడు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా సిలువను కూర్చున్న వార్త ఒక నీ జీవితంలో ఎలా కనబడుతుంది? వెర్రితనంగా ఉందా, లేకపోతే దేవుని శక్తిగా నీ జీవితంలో ఆ సిలువను కూర్చున్న వార్త కనబడుతుందా? ఒకవేళ యేసుక్రీస్తు యొక్క వాక్యము నీకు వెర్రితనముగా ఉంటే గనక నువ్వింకా నశించుచున్నటువంటి స్థితిలోనే ఉన్నావని జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు యొక్క వాక్యము అది ఒక నీకు దైవశక్తిగా ఉంటే గనక నువ్వు రక్షించబడిన వారి యొక్క జాబితాల్లో ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక ఆలస్యం చేయకు, యేసును గురించిన ఆలోచన చేయి, ఆలస్యం చేయకుండా నీ జీవితాన్ని పవిత్రపరచుకో, పరలోకము కొరకు సిద్ధపరచబడు. అంతటి భాగ్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీ అందరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మదగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శుభ శుక్రవారం రోజున అయ సర్వలోక పాపములను తీసివేయటానికి దేవా భారభరితమైనటువంటి ఆ సిలువను మోసుకుంటూ గొల్గోత కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఉరేలాడుతున్నాయన, అయ్యా మనుషులందరి కొరకు మరణించినటువంటి దేవుడు నాయన, అయ్యా నీ మరణము లోకానికి ఆశీర్వాదకరంగా ఉన్నది నాయన, నువ్వు చిందిన రక్తము చేత ప్రతి వారి పాపాలను కడుగుకుంటూ నీ రాజ్యము కొరకు సిద్ధపరచబడే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియ బిడ్డలందరూ నాయన, అయ్యా నీ యొక్క శిలువ దృశ్యాన్ని చూచి ఏడ్చేవారుగా కాకుండా వారి జీవితాలు ఉన్న పాపమును జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపడే వారిగా ఉండటానికి కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఆలోచించు, ఆలస్యము చేయకు అనే కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, దేవునికి రాకడ కొరకు సిద్ధపరచబడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.